వెల్కమ్ టు ఎన్ఎన్1 న్యూస్. నేను జగదీష్. బుల్టెన్ లో ముందుగా హెడ్లైన్స్. పుట్లూరు గ్రామంలో ఘనంగా మారమ్మ తల్లి ఉత్సవాలు. బోనాలు సమర్పించుకున్న భక్తులు. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు బహిరంగ క్షమాపణ చెప్పాలి. మాజీ ఐఆర్ఎస్ సంజీవ్ డిమాండ్. అంబర్పేటలో గుట్కా అమ్ముతున్న షాపులపై ఆకస్మిక దాడులు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడి. దర్పల్లి మండల కేంద్రంలో వినాయక నిమజ్జనం. అధిక సంఖ్యలో పాల్గొన్న టీఆర్ఎస్ కార్యకర్తలు నేతలు. ఇక డీటెయిల్స్ చూస్తే కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం పుట్లూరు గ్రామంలో వెలిసిన మారమ్మ తల్లి తిరునాళ్ళ ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పోటెత్తారు. భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలు మరియు కొబ్బరికాయ కర్పూరం నైవేద్యంగా సమర్పించారు. గత 20 సంవత్సరాలుగా కృష్ణగిరి మండలం పుట్లూరు విలేజ్లో మారమ్మ తిరునాళ మహోత్సవం జరుగుతుంది. ఈ తిరునాళ వివిధ రాష్ట్రాల నుంచి ఇటు పొరుగున్న రాష్ట్రాలు తెలంగాణ అయితేమి, కర్ణాటక అయితేమి, తమిళనాడు అయితేమి వివిధ రాష్ట్రాల నుంచి మొక్కులు చెల్లించుకుంటున్నారు. 19వ తారీఖు నుంచి పూర్ణకుంభంతో పూజా కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి. ఇంతకుముందుకు 2 రోజులు జరిగేది, ఇప్పుడు దగ్గర దగ్గర 6 రోజులు జరుగుతుంది తిరునాళ. ఈ తిరునాళకు వచ్చేసి మొదటి రోజు పూర్ణకుంభంతో స్టార్ట్ పూజలు ప్రారంభిస్తాం. మొదటి రోజు బైన పోటీలు, 2వ రోజు ముగ్గుల పోటీలతో ముగ్గుల పోటీలు, స్లో బైక్ రేసు, పరుగు పందెం నిర్వహించాము. మళ్ళీ మంగళవారం వచ్చేసి బోనాల సమర్పణ ఉంటుంది అమ్మవారికి. బుధవారం వచ్చేసి ఎద్దుల పందెం, పాలబండ పందెం ఉంటుంది. అంబేద్కర్ సిద్ధాంతకర్త మాజీ ఐఆర్ఎస్ సంజీవ్ ఆధ్వర్యంలో నవాబుపేట కార్యాలయంలో జరిగిన దళిత సేన కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర దళిత సేన వ్యవస్థాపక అధ్యక్షులు జిజ్జువర్పు రవిప్రకాష్ మాట్లాడారు. ఇటీవల ఒక బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీకి చెందిన వృద్ధ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రిని అసభ్య పదజాలంతో దూషించడాన్ని రాష్ట్ర దళిత సేన తీవ్రంగా ఖండించిందని తెలిపారు. జోహార్ బిఆర్ అంబేద్కర్, ఖండిద్దాం దళితులపై దాడులను. ఇటీవల కాలంలో ఒక బహిరంగ సమావేశంలో టీడీపీ వృద్ధ నేత అయినటువంటి చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు ఒక జోకర్ వలె తన యొక్క మాటలను వల్లించి తన మాటల ద్వారా చింతకాయలు రాలినట్లుగా ప్రజలను మభ్యపెడుతూ రాష్ట్ర హోంమంత్రి గారైనటువంటి మేకతోటి సుచరిత గారిని అమర్యాదకరంగా, అగౌరవంగా, మరి అసభ్యకరమైనటువంటి పదజాలాలతో మాట్లాడటం జరిగింది. ఈ యొక్క విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దళిత సేన తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మేము ఒకటే చెప్పదలుచుకున్నాము అయ్యన్న పాత్రుడు గారికి, మీ ప్రభుత్వ కాలంలో అనేకమైనటువంటి దళితులపై దాడులు జరిగినవి, అదేవిధంగా అనేకమైనటువంటి హత్యలు జరిగినవి. ఈ విషయంలో మేము కూడా క్వశ్చన్ చేయొచ్చు. మీరు అప్పుడు ఎవడు శంఖ నాకాడు, మీకు సిగ్గు లజ ఎందుకు లేదని మేము ప్రశ్నించవచ్చు. కానీ అంబేద్కర్ గారి యొక్క మరి భావజాలంతో ఉన్నాం కాబట్టి మేము ఆ విధంగా మేము మాట్లాడాలనుకోవట్లేదు. కనుక నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఈ యొక్క సందర్భంగా మేకతోటి సుచరిత గారిని కించపరిచినటువంటి ఆ యొక్క భావజాలాన్ని విషయంలో మీరు తక్షణమే బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా హక్కుల కోసం ఉన్నటువంటి మహిళా కమిషన్ వారు, అదేవిధంగా దళిత హక్కుల కోసం ఉన్నటువంటి రాష్ట్ర షెడ్యూల్ కమిషన్ వారు సుమోటో కేసుగా తీసుకుని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయవలసిందిగా మేము కోరుచున్నాము. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా అయ్యన్న పాత్రుడు గారు, మీరు ఇటువంటి భేషజాలం కలిగినటువంటి పదజాలాలను మరొకసారి దళితుల పట్ల కానీ స్త్రీల పట్ల కానీ మాట్లాడొద్దని చెప్పేసి ఈ సందర్భంగా దళిత సేన తరఫున మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాము.
అంబర్పేటలో ఆకస్మిక తనిఖీలు చేశారు జీహెచ్ఎంసీ ఏఎంహెచ్ఓ డాక్టర్ జ్యోతి. గుట్కా అమ్ముతున్న షాపులపై దాడులు చేశారు. పట్టుబడ్డ షాపు యజమాని హామీద్. జీహెచ్ఎంసీ ఏఎంహెచ్ఓ డాక్టర్ జ్యోతి మాట్లాడుతూ అంబర్పేట నియోజకవర్గంలో గుట్కా సిగరెట్టు తంబాకు విక్రయాలు జోరుగా సాగుతున్నాయని వారిపై కఠిన నిఘా పెంచినట్లు తెలిపారు. నమ్మిన వారికి కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిజామాబాద్ జిల్లా దర్పిల్లి మండల కేంద్రంలో వినాయక నిమజ్జనం అంగరంగ వైభవంగా సాగింది. పోలీసుల ఆదేశం ప్రకారం వినాయకుల నిమజ్జనానికి చిన్నలు పెద్దలు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని జరుపుకున్నారు. తెలుగు సినీ వర్కర్ సెలక్షన్స్ జరిగాయి. ఇందులో అప్పన్న ప్రెసిడెంట్గాను, అంకారావు జనరల్ సెక్రటరీగాను, పెద్ద ఉపేంద్ర ట్రెజరర్గాను అత్యధిక మెజారిటీతో గెలిచారు. ఇందుకుగాను ప్రమాణ స్వీకారం జరిగింది. ఇందులో తోటి యూనియన్ వర్కర్స్ అందరూ పాల్గొన్నారు. నూతన ఎక్సైజ్ పాలసీ కింద మద్యం దుకాణాల ఏర్పాటులో 10% ఎస్సీలకు ప్రకటించిన సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, దళిత నాయకుడు ఎర్రంశేఖర్ ఆధ్వర్యంలో రామ్నగర్ చౌరస్తాలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆర్ మోజేష్, సుధాకర్ గుప్తా, పెంటారెడ్డి, గజ్జల సూర్యనారాయణ, ముదిగొండ మురళి, ఇంద్రసేనారెడ్డి, సంగం రామచందర్, కిషన్ రావు, దామోదర్ రెడ్డి, మహేష్, దీన్ దయాల్ రెడ్డి, సుబ్బారావు, రాజుచారి తదితరులు పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం తంటికొండలు నివాసం ఉంటున్న చౌదరి సీతామహాలక్ష్మి అనే వృద్ధ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. సుమారు 8 సంవత్సరాల నుండి తంటికొండలో చికెన్ అమ్ముకుంటూ గ్రామంలో అందరితో చాలా సంతోషంగా గడిపేవారు. ఏమి కష్టం వచ్చిందో ఏమో, ఆ వృద్ధ దంపతులు గామన్ బ్రిడ్జి నుండి గోదావరిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన వారి గ్రామస్తులను కలిచివేస్తుంది. మండలం తనకొండ గ్రామం అండి. ఇక్కడ చికెన్ సెంటర్ నడుపుకునేవారండి చౌదరి గారని, ఆయన పత్తిపల్లి రామారావు గారండి. 7 నుంచి ఇక్కడికి వచ్చేసి చికెన్ సెంటర్ నడుపుకునేవారండి. 7 సంవత్సరాలు అవుతుందండి ఇక్కడికి వచ్చి. ఆయన ఈరోజు
ఈ సంఘటన జరిగిందని మాకు చాలా బాధాకరంగా ఉంది. నిన్న ఆత్మహత్య చేసుకున్నారని ఇద్దరు కూడా వాళ్ళ అమ్మాయిలు ఇద్దరు కూడా కొంచెం మనస్వార్థుల గురించి ఆయన ఇలా చేసుకున్నారని తెలిపిందండి. బాధాకరంగా ఉంది. 7-8 సంవత్సరాల నుంచి చికెన్ కొట్టు నడుపుతున్నారండి. అన్నీ ఇక్కడ ఉన్నాయండి. ఫంక్షన్ మొత్తం అన్నీ ఇక్కడ ఉన్నాయండి. ఓపారు నుంచి ఇక్కడ తంటికొండ వచ్చి నడుపుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పడమట నర్సాపురంలో ఉన్నత పాఠశాలలో తెలుగు పండిట్ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న పెద్దోజు విజయలక్ష్మి కరోనా పాజిటివ్తో మరణించారు. గత 2 రోజుల క్రితం ఉపాధ్యాయురాలు విధులు నిర్వహించారని తెలియడంతో జూలూరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర డాక్టర్ వీరబాబు తమ సిబ్బందితో ఉన్నత పాఠశాలకు చేరుకొని ఉపాధ్యాయులకు విద్యార్థులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఉపాధ్యాయులకు విద్యార్థులకు కరోనా పాజిటివ్ లేకపోవడంతో పిల్లల తల్లిదండ్రులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆకస్మికంగా పర్యటించారు. ప్రధాన రహదారికి 20 డ్రైనేజీలు నిర్మించాలని, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రైనేజీ మరియు సెంట్రల్ లైటింగ్ కొరకు 5.2 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయడం జరిగిందని, త్వరితగతిన పూర్తి చేయడానికి అధికారులు పనులు మొదలు పెట్టాలని, నిర్దేశించిన గడువులోపు పనులు పూర్తవుతాయని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. గంట మరియు స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు విజిట్ చేసినప్పుడు డిఎంఎఫ్ నిధుల నుంచి 5.2 కోట్ల నిధుల్ని మంజూరు చేస్తూ గౌరవ మంత్రి వారు అనౌన్స్ చేసిండ్రు. జూలూరుపాడు మనకి మేజర్ టౌన్ డెవలప్ అవుతుంది, గ్రోయింగ్ టౌన్ అనే ఉద్దేశంతో మంచి సెంట్రల్ లైటింగ్ ఉండాలి. భద్రాచలంలో చేసుకున్నాం, కొత్తగూడెంలో చేసుకున్నాం, జూలూరుపాడులో కూడా ఉండాలనే ఉద్దేశంతో 5.2 కోట్లు ఇవ్వడం జరిగింది. అది దాంట్లో అది ఆ డబ్బులతోనే ఇప్పుడు మనకి ఈ గ్రిల్లు, సెంట్రల్ లైటింగు, దానికి మంచిగా లైట్లు, అలాగే సైడ్ డ్రైన్స్ మొత్తం చేసే విధంగా ఎస్టిమేట్ అన్ని ప్రిపేర్ చేస్తున్నాం. ఆ వర్క్ కూడా త్వరగా మొదలయ్యే విధంగా చర్యలు చేపడుతున్నాం. తొందరగా అయిన తర్వాత మన జూలూరుపాడు ఎంట్రన్స్ మంచిగా టౌన్కి మంచి అందాన్ని తీసుకొచ్చే విధంగా ఈ కార్యక్రమం, ఈ పనులు ఏవైతే ఉన్నాయో మనకి మంచి శోభను తీసుకొచ్చే విధంగా ఉన్నాయని
శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం శేషాద్రిపురం ఎంపీపీ స్కూల్ దయనీయ స్థితిలో ఉండడం వలన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు. పాఠశాల పైకప్పు నుంచి పెచ్చులు పడుతుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని భయభ్రాంతులకు గురవుతున్నారు. పిల్లలు, ఉపాధ్యాయులు స్కూల్కి రావడానికి భయపడుతున్నారు. సంతకవిటి మండలం ఎంఈఓకు తెలియజేసినా ఏమీ పట్టించుకోకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, నాయకులు కలుగు చేసుకుని ఈ పాఠశాల పూర్వ వైభవాన్ని తెచ్చిపెట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. శేషద్రపురం పాఠశాలలో చదువుతున్నాను. రోజు రోజుకి పెంచులు పడుతున్నాయి. స్కూల్కి రావాలంటే భయంగా ఉంది. స్కూల్ పెంచులు పడిపోతున్నాయి. విశాఖ నగరం జోన్ 2 బాంబే కాలనీ మధురవాడ సిరిపురప శ్రీహరి సిఎస్సి అండ్ మీ సేవా సెంటర్ వద్ద ఈ శ్రమ్ అసంఘటిత కార్మికుల నమోదు అవగాహన కార్యక్రమాన్ని అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఎం పద్మావతి, జూనియర్ అసిస్టెంట్ యు రమేష్ చేపట్టారు. అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ పద్మావతి ఈ శ్రమ్ కార్డు యొక్క ప్రయోజనాలను కార్మికులకు వివరించారు. గతంలో లేబర్ కార్డులను భవన నిర్మాణ కార్మికులకు మాత్రమే ఇచ్చాము, ఈ శ్రమ్ కార్డులన్నీ రకాల కార్మికుల దరఖాస్తు చేసుకోవచ్చని, ప్రధానమంత్రి వన్ నేషన్ వన్ రేషన్ కార్డు వలన వలస కార్మికులు ఒక చోటు నుండి ఇంకో చోటుకు వెళ్ళినప్పుడు ఈ శ్రమ్ కార్డుతో ఎక్కడైనా రేషన్ తీసుకునే సదుపాయం ఉంటుందని అన్నారు. ప్రధానమంత్రి పథకాలు ఇకపై నేరుగా ఈ శ్రమ్ నమోదు చేసుకున్న బ్యాంకు ఖాతాలలో జమ చేయబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఎం పద్మావతి, జూనియర్ అసిస్టెంట్ యు రమేష్, సిఎస్సి అండ్ మీ సేవా ఆపరేటర్ ఎస్ శ్రీహరి పాల్గొన్నారు. ఒక కార్డు తీసుకోవాలి. యూనిక్ కార్డు అనేది గవర్నమెంట్ ప్రధానమంత్రి గారు పెట్టారు, మోదీ గారు. ఎందుకంటే మొన్న కరోనా టైంలో చాలామంది ఇక్కడ పనులు లేక వేరే వాళ్ళ ఊళ్ళకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయే క్రమంలో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందండి, వాళ్ళ ఊరికి వెళ్తే వాళ్ళకి ఇక్కడ రేషన్ కార్డు ఉంది, అక్కడ లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు రేషన్ లేక ఇబ్బంది పడ్డారు. అలా కాకుండా ఇప్పుడు ఈ కార్డు అనేది అందరికీ ఒక కార్డు అని పెడితే ఎక్కడైనా సరే మన దేశంలో, మీరు ఈరోజు ఇక్కడ వైజాగ్ తీసుకున్నారు, మీరు ఢిల్లీ వెళ్ళచ్చు, ఢిల్లీలో ఏదో వస్తుంది వెళ్ళచ్చు, అక్కడ కూడా మీరు ఏ కార్డు ఏ ఢిల్లీకి వెళ్ళినా సరే ఈ కార్డు తీసుకుంటే మీకు యాడ్ చేస్తారు అక్కడ. అంతేకాకుండా గవర్నమెంట్ ఇకపై మీరు ఏ డబ్బులు వేసినా సరే, మీ చాలా ఈ మధ్య నుంచి డబ్బులు వేసారు కదా, అలాగే చిత్రమంది ఆటో వాళ్ళకి వేశారు, ఇవన్నీ అప్పుడు మళ్ళీ అందరూ బ్యాంక్ అకౌంట్ అందరూ బ్యాంక్ అకౌంట్లో గవర్నమెంట్ మెసేజ్ చేయడం పరిస్థితి దానికి వేశారు. ఇంకా ఇది చేసుకుంటే అవసరం ఉండదు. ఎప్పుడు ఏ అమౌంట్ వచ్చినా మేము అందరికీ ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ పెడుతున్నాం కదా, ఇందులో కార్డులో ఉంటుంది, మేము ఇల్లు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. మీరు ఒకవేళ రేపు ఏ స్కీమ్ కోసం మీరు రేపు పెన్షన్ కోసం కానీ లేకపోతే ఎవరైనా చనిపోతే ఇన్సూరెన్స్ ఇస్తున్నాం కదా, దానికోసం అప్లై చేసుకోవాలన్నా మీరు ఏ ఆఫీస్కి వెళ్ళవసరం లేదు. ఏ ఆఫీస్కి వెళ్ళవసరం లేకుండా మీ ఇంటి దగ్గర మీ సార్ వచ్చేసి అక్కడ మీ యూనిక్ నెంబర్ మీ కార్డు ఇస్తారు కదా, మీరు చూపిస్తే అకౌంట్ నెంబర్ అకౌంట్ కాదు యూనిక్ నెంబర్ ఏదో ఇస్తున్నారు, ఆ నెంబరు ఆ కార్డు మీద చూపిస్తే ఆ నెంబర్ కావాలి. నా చెప్పింది
ప్రకాశం జిల్లా పెద్దారవీడి మండలం స్థానికవరం గ్రామ పంచాయతీలోని సత్రాల కాలనీలో ఎంపీయుపీ స్పెషల్ స్కూల్ నందు విద్యా కమిటీ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ల ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో 65 మంది సభ్యులుగాను 49 మంది హాజరై ప్రతి తరగతికి కోరంతో కమిటీ సభ్యులను మరియు చైర్మన్ వైస్ చైర్మన్లను ఏకపక్షంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో చైర్మన్గా పోలుబోయిన శ్రీను వైస్ చైర్మన్గా ఉప్పలపాటి మరియమ్మను ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నికల్లో ఎక్స్ ఎంపీటీసీ గాలి రమణారెడ్డి మరియు గాలి వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో విజయవంతంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు పి బాల వెంకటేశ్వర్లు, జి పుల్లయ్య, స్వామి లక్ష్మయ్య, సాయన్న, శ్రీను, బాలయ్యరాజు, శేఖర్, కొమ్ముల రవి, చిన్న చిన్నయ్య, మోషే మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.